మెదక్ జిల్లా నిజాంపేటలో జలశక్తి అభియాన్ కిసాన్ మేళా అంగరంగ వైభవంగా జరిగింది. వందలాది మంది రైతులు, శాస్త్రవేత్తలు ఈ కిసాన్ మేళాలో పాల్గొని తమ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ మేళా అంగరంగ వైభవంగా జరిగింది. శాస్త్రవేత్తలు ఏర్పాటు చేసిన స్టాల్స్ రైతులు సందర్శించి అనేక వ్యవసాయ సంబంధిత విషయాలు తెలుసుకున్నారు. భూగర్భ జలాలు అడుగంటిన నిజాంపేట మండలంలో కేంద్రం జలశక్తి అభియాన్ కిసాన్ మేళా నిర్వహించారు. నీటి సంరక్షణ, వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పు చేర్పులకు అనుగుణంగా పంటలలో మార్పులు చేసుకోవాలని, రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వాడి రైతులు అధిక దిగుబడులు సాధించాలని శాస్త్రవేత్తలు రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఇతర శాస్త్రవేత్తలు, వందలాది మంది రైతులు పాల్గొన్నారు. భూమిలో నీళ్లు లేకపోవడం, ఈ రెండు విధానాల వల్ల మరి ఇక్కడ బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తా ఉన్నాయి. తాగునీటి సమస్యతో పాటు సాగునీటి సమస్యను కూడా మనం ఎదుర్కోబోతా ఉన్నాం. తాగునీటి సమస్య నివారించడం కోసం మనం సింగూరు నుండి మనం మంచినీళ్ళ వ్యవస్థను తెచ్చుకోగలిగినాం. కానీ మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా వర్షాలు లేకపోవడం వల్ల వాళ్ళకి మంచినీళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అదే మన దగ్గర నీటి వసతులు ఉంటే ఇక్కడ బోరిస్తే కూడా పడని పరిస్థితి. నీటి వసతి ఇక్కడనే ఉంటే ఇక్కడ నుండే నీటి మంచినీళ్ళ సౌకర్యాలు కలిగించుకునే వాళ్ళం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ వ్యవస్థ మంచి లేదు, మరి నీళ్ళు ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని కొంచెం చేదోడు వాదోడుగా ఉండడం కోసం ఒకవైపు మిషన్ భగీరథ, మరోవైపు కాళేశ్వరం నీళ్ళని ఈ మండలానికి తెచ్చుకోబోతా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ మండలానికి 19,000 ఎకరాలకు పారించడం కోసం, కాల్వల ద్వారా నీళ్లు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు కృషి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా నిజాంపేట తీసుకోవడానికి కొరకు వాళ్ళు ప్రధాన కారణం ఒకటి చెప్పింది ఏంటంటే, దీంట్లో నీరు పడిపోయేది మన గత 4-5 సంవత్సరాల్లో చాలా స్టీప్గా పడిపోతుంది అనేది. అంటే ఇక్కడ భూగర్భ జలాలు చాలా ఫాస్ట్గా తగ్గిపోతున్నాయనే లెక్కతో మనకు నిజాంపేట సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ దాంట్లో గత సుమారుగా 15 రోజుల నుంచి మనకు జాయింట్ సెక్రటరీ లెవెల్ ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఐఏఎస్ అధికారి గారిని కూడా ప్రతి జిల్లాకి ఒకరు నియమించారు. అట్లాగే ఒక అగ్రికల్చర్లో ఒక డైరెక్టర్ అని స్థాయిలో ఒక అతన్ని, అట్లాగే ఒక ఇంజనీర్ని ప్రకారం మనం ఇక్కడ పబ్లిక్ అందరినీ ముందు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించే మనం గత ఆలోచించుకోవాలి. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాల్సినది. రెండో విషయం, మనం చేసిన వ్యవసాయంలో చేసిన తప్పుల్ని కూడా సరి చేసుకోవాలి. ఈ భూమి ఇంతకుముందు తేమని ఉంచుకునే శక్తి, ఈరోజు తేమని ఉంచుకునే శక్తి చాలా తగ్గిపోయింది. అంటే భూమి కూడా బాగా ధూపవుతుంది, నీళ్ళని తాగలేదని. నీళ్ళని తాగాలంటే ఏం చేయాలండి? అందులో కర్బన పదార్థం ఉండాలి. అంటే పశువులు ఎరువు కానీ, పొరుగ దొక్కడం, పచ్చి రొట్టె వేయడం, ఇవన్నీ వేస్తే ఆ నేలలో తేమను పట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది. మనం రసాయన ఎరువులు వేయడం వల్ల ఉప్పు తింటే ఎట్లా ధూపు అవుతుంది? ఉప్పు తింటే ధూపు అయినట్టే మనకు ఉప్పు వేస్తున్నాం, పొలాల మీద ఉప్పు వేస్తున్నాం. అంటే చేయకూడని పని రసాయన ఎరువులు వేయడం, చేయాల్సిన పని పశువుల ఎరువులు, పచ్చి రొట్టె ఎరువులు, లేదా పంటకి పంటకి మధ్యలో విరామం వేయడం, కాస్త శక్తి పుంజుకుంటుంది భూమి. ఇది చేస్తలేమని కాబట్టి మనము